కరవు జిల్లా పాలమూరుకు ప్రాణప్రదాయిని జూరాల ప్రాజెక్టు. దీనిపైనే జిల్లాలో చాలా వరకు సాగు ఆధారపడింది. ఈ ప్రాజెక్టులోకి వరద నీరు వస్తే రైతుల పంట పండినట్టే. కానీ ఈ ఏడాది వర్షాలు లేక ప్రాజెక్టులో నీళ్లు అడుగంటిపోయాయి. దీంతో జిల్లా రైతాంగం తాగు సాగునీరు లేక అల్లాడిపోతోంది. అయితే 4-5 రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మహబూబ్నగర్ జిల్లా రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కర్ణాటకలో వర్షాలు ఇలాగే కురిస్తే కృష్ణమ్మ వరదతో పోటెత్తడం ఖాయం. గతేడాది జూలై 22న ఇలాగే 30,000 క్యూసెక్లతో ప్రవాహం ప్రారంభమై ఒక్కరోజులోనే 150,000 క్యూసెక్లకు పెరిగింది. దీంతో అత్యంత వేగంగా జూరాల ప్రాజెక్టు నిండింది. రైతులకు వెంటనే నీటిని విడుదల చేశారు. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. జూరాల ప్రాజెక్టులో 318 మీటర్ల నీటి మట్టం ఉంటేనే సాగునీటి విడుదల సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు. కానీ ప్రస్తుతం 5.75 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టు ఎడమ కుడి కాలువల కింద 112,000 ఎకరాల సాగునీరుతో పాటు అనేక గ్రామాలకు తాగునీరు కూడా అందుతోంది. వరద వచ్చి ప్రాజెక్టు నిండితే తప్ప ఈ అవసరాలన్నింటినీ తీర్చడం సాధ్యం కాదు. ప్రాజెక్టులో ఏళ్ల తరబడి వస్తున్న బురద ఒండ్రు మట్టితో ఊరిక పెరిగిపోతోంది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో వాస్తవ నీటి నిల్వ 3-4 టీఎంసీలు మాత్రమే ఉంటుందని అంటున్నారు అధికారులు. పేరుకుపోయిన ఒండ్రు మట్టిని తొలగించడం కోసం జలాశయం అడుగు భాగంలో స్లూయిజ్ రంధ్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ వాటిని జలాశయ నిర్మాణ సమయంలో మూసివేయించారని, దీంతో ఒండ్రు మట్టిని తొలగించడానికి అవరోధం ఏర్పడిందని అంటున్నారు అధికారులు. ఈ పొరపాటు ప్రాజెక్టుకు భవిష్యత్తులో శాపంగా మారనుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువన ఉన్న కర్ణాటకలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోందని జూరాల అధికారులకు సమాచారం అందింది. ఈ ప్రవాహం 15 రోజుల పాటు కొనసాగితే ఆల్మట్టి నిండే అవకాశముంది. నిబంధనల ప్రకారం ఆల్మట్టిలో 519 అడుగులకు నీరు చేరితే కిందికి విడుదల చేస్తారు. ఈ ప్రవాహంతో నారాయణపూర్ డ్యాం నిండుతుంది. ఆ తర్వాత జూరాలకు నీరు విడుదలవుతుంది. అన్నీ సజావుగా సాగితే మరో 20-25 రోజుల్లో జూరాలకు వరద నీరు వచ్చే అవకాశముందని సాగునీటి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వచ్చే నీటిపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు పాలమూరు రైతులు.